మేము తీసినప్పుడు ఆ చిత్రం విడుదలైనప్పుడు అదే నిస్వార్థతతో అదే నిజాయితీతో చూసి ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టి ఈ రోజు మా అందరి కళ్ళల్లో ఆనందం కనివండి మా మొహాలపైన చిరునవ్వు ఉందంటే దానికి కారణం మా అభిమాన సోదరులు మా ప్రేక్షక దేవుళ్ళు ఇంతటి ఘన విజయాన్ని మాకు అందించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నన్ను కన్న నా తల్లిదండ్రులు మంచి మాటలు చెప్పి మంచి పాఠాలు నేర్పించి వారి ఆశీర్వాదం నాకు అందించినందుకు నన్ను కన్న నా తల్లిదండ్రులకి నా థ్యాంక్ యూ. భౌతికంగా మన మధ్య లేకపోయినా పైలోకం నుంచి ఆయన ఆశీర్వాదాన్ని మాకు అందిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మా తాతగారు కీర్తిశేషుల నందమూరి తారక రామారావు గారికి నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు. ఇది కేవలం ఒక 25వ చిత్రంగా కాకుండా కేవలం ఎప్పటి నుంచో ఇద్దరు కలిసి చేయాలనుకుంటున్నాం ఒక చిత్రం తీద్దామని కాకుండా నా జీవితాంతం నాకు గుర్తుండిపోయే ఒక గొప్ప చిత్రాన్ని రాసి నాకు అందించినటువంటి నా దర్శకులు మా సుకుమార్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్స్ అ లాట్ సార్, థ్యాంక్స్ అ లాట్. ఎందుకంటే చాలామంది నటీనటులకి ఒకటే తపన, సినిమా ఎంత హిట్ అయింది, ఎంత కలెక్ట్ చేసింది, వీటన్నిటికంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి చిత్రం ఒకటి చేశాను నేను అని గర్వంగా చెప్పుకునే చిత్రం ఒకటి ఎప్పుడు ఉండాలి. అలాంటిది నా 25వ చిత్రం అవ్వడం అది నాకు నిజంగా సుకుమార్ గారు నాకు ఆయన అందించినటువంటి ఈ చిత్రాన్ని జీవితాంతం మర్చిపోలేను. థ్యాంక్స్ 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 అలాట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. మేము చేసే ఈ ప్రయత్నం మామూలుగా చాలామంది బిజినెస్ వ్యాపార రీత్యా ఆలోచిస్తారు, తప్పలేదు, ఎందుకంటే సినిమా అనేది ఒక వ్యాపారమే కాబట్టి. కానీ ఈ చిత్రం వరకు వ్యాపారం కాకుండా నాకు సుకుమార్ గారికి ఎంత వ్యామోహం ఉందో ఈ సినిమా మీద, అంతకంటే రెట్టింపు వ్యామోహంతో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించే విధంగా అన్ని విధాలుగా మాకు సహకారపడ్డ మా భోగోలు ప్రసాద్ గారికి నా థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్, నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. నాకు గమనించాలే లేదో ప్రతిసారి ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడల్లా మేము అందరం చాలా ఎమోషన్ అయిపోయి ఎక్కువ హగ్ చేసేసుకుంటున్నామండి. మేము చేసిన ఈ ప్రయత్నానికి ప్రాణం పోసిన మా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆయనకి నిజంగా నా కృతజ్ఞతలు. మా ఛాయాగ్రాహకుడు మా కెమెరామ్యాన్ విజయ్ కే చక్రవర్తి గారికి అద్భుతమైనటువంటి విజువల్స్ని అందించి మా అందరినీ ఎంతో అద్భుతంగా ప్రజెంట్ చేసిన మా కెమెరామ్యాన్ విజయ్ చక్రవర్తి గారికి నా ధన్యవాదాలు. కేవలం ఒక హీరోయిన్ పాత్రలాగే కాకుండా ఈ చిత్రానికి నిజంగా తన వాయిస్ అయితేనేమనివ్వండి, తను యాక్ట్ చేసిన విధానం అయితేనేవ్వండి, ఎందుకంటే నాన్నకు ప్రేమతో అనే చిత్రంలో ప్రధాన పాత్ర తండ్రిగానే ఉంటుందండి. కానీ మా అందరితో పాటు ఈక్వల్గా కూడా ఆ అమ్మాయి గురించి మాట్లాడారు, ఎందుకంటే ఆ అమ్మాయి పడిన కష్టం అంతుంది. నిజంగా ఈ చిత్రానికి కేవలం ఒక హీరోయిన్గానే కాకుండా ఒక అద్భుతమైన నటిగా తను నటించి తన వాయిస్ అందించి ఈరోజు ఈ చిత్రానికి సక్సెస్కి ఒక మేజర్ కారణమైన రకుల్ ప్రీతి కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బట్ ఇందాక తను మాట్లాడుతూ ఒక మాట అంది, ఈ సినిమాకి మూల స్తంభాలు మేమని. బట్ ఆ మాట కరెక్ట్ కాదండి. ఒక చిన్న పిల్లాడు కొత్తగా ఒక ప్రపంచంలోకి వచ్చినప్పుడు దారికి వెళ్ళాలి, ఎలా నడవాలి, ఏంటో తెలియని స్థితిలో ఉన్నప్పుడు తల్లి తండ్రి తాతయ్య నాయనమ్మ వీళ్ళనేవాళ్ళు ఎంత ముఖ్యమో ఈ చిత్రానికి నేను ఒక చిన్న పిల్లాడిగానే వచ్చానండి,
నాలుగు మూల స్తంభాలు మా జగపతి బాబు గారు మా రాజేంద్ర ప్రసాద్ గారు మా సుకుమార్ గారు మా భగవల్ ప్రసాద్ గారు ఈ చిత్రానికి మూల స్తంభాలు వాళ్ళు నా 25వ చిత్రానికి నాన్నకు ప్రేమతో అనే టైటిల్ పెట్టినప్పుడు ఎవరు నాన్న ఎందుకంటే సినిమా టైటిల్ ఆ తండ్రి మీదే ఉంది కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు అని అనుకున్నప్పుడు ఒకలాగుండింది చిత్రం చూసినప్పుడు ఇంకోలాగుండింది కొన్ని వేల లక్షల తండ్రుల మొహాన్ని ఆ మొహంలో ఆయన నింపుకొని ఈ రోజు ఈ నాన్నకు ప్రేమతో అనే టైటిల్ కి ఊపిరి పోసిన ఘనత రాజేంద్ర ప్రసాద్ గారిది థాంక్స్ అ లాట్ సర్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ ఫాదర్ ఫర్ దిస్ ఫిల్మ్ నాట్ ఓన్లీ ఫర్ ద ఫిల్మ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ ఫాదర్ టు ఆల్ ఆఫ్ us థాంక్యూ థాంక్స్ అ లాట్ మా జగపతి బాబు గారు ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా ప్రతిసారి చెప్పేది జగపతి బాబు గారు గనక ఈ చిత్రానికి ప్రతినాయకుడుగా ఆయన ఒప్పుకొని పని చేయకపోయి ఉంటే మా నాన్నకు ప్రేమతో అనేది ఒక పెద్ద హోల్ మిగిలిపోయేదండి అంత పెద్ద హోల్ని ఉండింది రకరకాల భయాలు ఉండింది ఆయనకి అంటే నేనేంటంటే ఒక నా పర్సనల్ లైఫ్లో నాకు నచ్చని క్యారెక్టర్ని నేను పోర్ట్రే చేస్తున్నాను అనే భయం ఒక నటుడికి సహజం ఎందుకంటే జగపతి బాబు గారు పర్సనల్గా ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనతో కూర్చొని మనం టైం స్పెండ్ చేసినప్పుడు కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉంటారు అలాంటి వ్యక్తి ఆ భయాలన్నీ కూడా ఉన్నా వాటిని పక్కన పెట్టి ఆయన వంతు ఇంత అద్భుతమైన కాంట్రిబ్యూషన్ని మాకు అందించారు నిజంగా సార్ థ్యాంక్స్ అ లాట్ బాబు ఫర్ బీయింగ్ ద మోస్ట్ స్టైలిష్ అండ్ ద మోస్ట్ అమేజింగ్ అండ్ ద మోస్ట్ హార్ట్ఫుల్ విలన్ ఫర్ ఆ ఫిల్మ్ అండ్ ఈ చిత్రంలో మా అన్నలుగా నటించిన శ్రీనివాస హోస్రాలు గారు అండ్ రాజీవ్ కనకాల చాలా కాలమే ఉందండి రాజీవ్తో పనిచేసి ఎందుకంటే మా ఇద్దరి ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు స్టూడెంట్ నంబర్ వన్ దగ్గర నుంచి మంచి మిత్రులే కాదు ఎప్పుడు మిత్రుల కంటే కూడా ఎక్కువగా ఒక ఫ్యామిలీలాగే ఉన్నాం నాకెప్పుడు మా ఇద్దరి మధ్యలో కూడా ఎప్పుడంటే ఫ్రెండ్స్గా ఉన్నాం కదా మనం సినిమాలు చేయాలి కంటిన్యూస్గా నువ్వు నా సినిమాల్లో ఉండాలనే రిలేషన్ ఎప్పుడు లేదండి ఒక మంచి పాత్ర వచ్చినప్పుడు అది రాజీవ్ చేయాలి అని అనుకోవడం నా స్వార్థం అది మరి మా ఫ్రెండ్షిప్లో ఉండే ఇదవచ్చు ఎందుకంటే అద్భుతమైన చాలా వర్సటైల్ నటుడు రాజీవ్ అండ్ అలాంటి మనిషి అద్భుతమైన పాత్రలు నేను ఒక నటుడు రూపంలో ఉండి ఒక నటుడు గురించి స్వార్థంగా ఆలోచించుకోవడం అది కానీ ఎప్పుడైతే పెద్దన్నయ్యగా రాజీవ్ కనకాల ని అనుకుంటున్నాను అని ఎప్పుడైతే సుకుమార్ గారు అన్నారో చాలా 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 ఆనందం వేసింది ఎందుకంటే అంత మంచి పాత్ర అది రాజీవ్కి దక్కడం నిజంగా ఫ్రెండ్గా ఒక నటుడుగా నా స్వార్థాన్ని అది నేను బయటపెట్టాను ఆయన ముందు అండ్ ఈరోజు చాలా ఎందుకంటే మా సినిమా చూసినప్పుడు బ్రదర్స్ ఇద్దరి మధ్యలో చిన్న రైవలరీ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆ రైవలరీ తొలగిపోతుందో మాటలక్కర్లేదు చూపుతోనే మనం ఎక్స్ప్రెషన్ని కన్వే చేయొచ్చు అది కేవలం ఒక అద్భుతమైన ఒక మంచి నటుడే చేయగలుగుతాడు అది ఓన్లీ రాజీవ్ కనకాలే చేయగలుగుతాడు థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ బ్రదర్ ఇన్ దిస్ ఫిల్మ్ రాజా సీరియస్లీ వద్దు కూర్చో ప్లీజ్ ఇంకా నా వల్ల కాదు సార్ నెక్స్ట్ మీ గురించి మీరు అసలు మీరు అక్కడే ఉండండి శ్రీనివాస అవసరాలు గారండి నేను చిత్రాలు పెద్ద చూడలేదు నటుడుగా ఆయన చేసిన చిత్రాలు పెద్ద చూడలేదు నేను కానీ ఆయన డైరెక్టోరియల్ వెంచర్ చూశాను ఊహలు గుసగుసలాడే చాలా వర్సటైల్ డైరెక్టర్ అండి తనకుండే థాట్స్ అవ్వచ్చు మా ఈ షూటింగ్ ప్రాసెస్లో మేము షేర్ చేసుకున్న ఈ మాటలు ఇవి తన థాట్ ప్రాసెస్ అవ్వచ్చు తన థింకింగ్ ప్రాసెస్ అవ్వచ్చు చాలా వర్సటైల్గా ఉంటాడు తను అంత వర్సటైలిటీ ఫస్ట్ టైం నేను ఆయన అంత అద్భుతంగా నటించగలుగుతారని కూడా ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది మేమందరం కలిసి ట్రావెల్ అయినప్పుడే అర్థమైంది థ్యాంక్స్ అ లాట్ శ్రీనివాస్ గారు బికాజ్ నేనంటే ఈ సినిమాని నమ్మాను మీరు అంత నమ్మారు ఈ సినిమాని మన ఇద్దరి మధ్యలో మేము ఇద్దరం మాట్లాడుకున్నాం కూడా ఒక రోజు
త్రీ వరకు షూటింగ్ జరుగుతుంటే ఏమన్నా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నారు నానకపురం అన్నప్పుడు శ్రీనివాస వాసవి గారు చేస్తే ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియదు కానివ్వండి, కానీ మనకి భయంకరమైన అద్భుతమైన రెస్పెక్ట్ మాత్రం వస్తుంది సార్ ఈ సినిమాతో అన్నారు. ఆయన చెప్పిన మాట నిజమైంది. ఈరోజు సినిమా వసూళ్ళ కంటే మాకు వచ్చిన రెస్పెక్ట్ అదే మాకు చాలా ముఖ్యం, అదే మాకు కొండం తండ. ఇలాంటి చిత్రాలు ఇంకా తీయడానికి మాకు ఆ రెస్పెక్టే మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. థ్యాంక్స్ అలాట్ శ్రీనివాస్ గారు ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ బ్రదర్. అలాగే నవీన్, తాగుబోత రమేష్, థ్యాంక్స్ అలాట్ నవీన్, థ్యాంక్స్ అలాట్ రమేష్. అండ్ ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ సీను అండ్ బుచ్చి అండ్ వివేక్ వీళ్ళతోనే ఎక్కువ ఇంటరాక్షన్ జరుగుతూ ఉండేది. విక్రమ్, సారీ విక్రమ్, విక్కి అన్నాను, సరే విక్రమ్. అండ్ ఈ సినిమా నేను సుకుమార్ గారు ఎంత నమ్మేవో మాకంటే కూడా రెట్టింపు నమ్మకం ఉండింది వాళ్ళందరికీ. వాళ్ళందరూ నిజంగా అంటే పాజిటివ్గా ఆలోచిస్తుంటే ప్రతీదీ పాజిటివ్ అయిపోతుంది అంటారండి, నెగిటివ్గా ఆలోచిస్తే ప్రతీదీ నెగిటివ్గానే చూస్తాం. అదే అంటాం పచ్చకామర్లు వచ్చినోడికి లోకం అంత పచ్చగా కనిపిస్తుందని. అలాగే మాకు మాకుండే పాజిటివ్ విద్యతో వీళ్ళందరూ కోరుకున్న మా ఎడిటర్ నవీన్ చాలా అద్భుతంగా ఎడిట్ చేయడం జరిగింది తను కూడా, అండ్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎస్పెషలీ మేము క్లైమాక్స్ ఫైట్ చేసేప్పుడు అర్జున్ వాస్ దేర్ విత్ అస్. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ ద పాజిటివిటీ ఈ నానక ప్రభుత్వం మీద కురిపించినందుకు. ఇలాంటి చిత్రాలు చేయడానికి ఇంకా ప్రోత్సాహాన్ని మా అందరికి అందించినందుకు ఇంకొకసారి పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ